அக்ஷரும் மற்றும் முற்றுமாய் மாய பிறவி பிற தனியன் பிறப்பேழே தன்னை தடங்கடல் சேர்ந்த பிறானே கனியே கரும்பின் சாற்றே கட்டியே தேனையமுதே முனிவேன்றி ஏத்திக்குளிப்பார் முழுவுதனார் ரே ஆழ்வார் திருவடிகளே சரணம். மாதா பிதா யுவதஜஸ்தனயா விபூதிஹி சர்வம் யதேவன் யமேன மதன்வஜானாம் ஆத்யஸ்ய நஃ குலபதேர்வ குலாபிராமம் ஸ்ரீமத்ததங்கிரயுகளம் பிரணமாமி மூர்த்னா. ஆழ்வார் ஸ்ரீசுக்தி காரியக்கிரமமுனந்து ஈநாட்டி பாசுரம் திருவாயுமொழி மூடவ சதகம் ஐதவ தசகமுனந்தலி ஆறவ பாசுரம். மனிஷரும் மற்றும் முற்றமாய் மாய பிறவி பிறந்த தனியன் பிறப்பிலே தன்னை தடங்கடல் சேர்ந்த பிரானை கனியை கரும்பினின் சாத்தை கட்டியை தேன யமுதை முனிவின்றி ஏத்தி குனிப்பார் முழுதுணர் நீர் மயினாரே. அத்தமைனட்டுவண்டி பாசுரம் இது. இப்பாசுரமுனந்து பரமாத்ம யொக்க வியூகஸ்வரூபான்னி வர்ணிஸ்தூ உன்னாரு. இந்து பரமாத்ம யொக்க ஸ்வரூபான்னி அத்தமைனட்டுவண்டி மதுரமைனட்டுவண்டி சாமிய வஸ்தூல துவாரா நிரூபிஸ்தூன்னாரு நம்மாழ்வார்லு. முந்துகா மனிஷரும் மனுஷுலு மத்தும் முத்தமாய் மத்தும் அனகா மரியு அனி அர்த்தம். மனுஷுலு காக்குண்டா மரியு இங்கெவரு அனகா தேவதலுனு அனி அர்த்தம் சேசுக்கோவாலி. முற்றுமாய் தக்கினட்டுவண்டி பசுவுலு. சாமான்யங்க ஜீவுலு அண்டே மனம் ஏமனுக்குண்டாமோ கேவலமு மனுஷ்யுலு மாத்திரமே ஜீவுலு அனி கொந்தமந்தி அனுக்குண்டு உண்டாரு. கானி ஜீவசப்தானிக்கு அர்த்தமு மூடு ரகமுலுக மூடு விதமுலையினட்டுவண்டி வர்க்கமு கலக கலிகினட்டுவண்டி வாரினி ஜீவுலு அனி அண்டாரு. சுருளு நருளு திரியக்குலு அனி மூடு விதமுலு ஜீவுலு. சுருளு அனகா தேவதலு, நருளு அனகா மனுஷ்யுலு, திரியக்குலு அனகா மன ஜீவுலலோ அட்டமுகா பெருகேட்டுவண்டி தக்கின மனுஷ்யுலு காணட்டுவண்டி இதரமைனட்டுவண்டி ஜந்துவுலு. ஜீவுலலோ மனுஷ்யுடு நிலுவுகா பெருகேட்டுவண்டி வாரு, திரியக்குலு அட்டமுகா பெருகேட்டுவண்டிவி. ஈ விதமைனட்டுவண்டி சுரநர திரியக்குலனு ஏ விதமைனட்டுவண்டி சேதனமோ அச்சேதனமோ ஏ விதமைனட்டுவண்டி பதார்த்தமை உன்னப்பட்டிக்கினி மாயம் பிறவி பிறந்த. மாயம் அனகா இக்கட அத்தமைனட்டுவண்டி அனி அர்த்தாన్ని తీసుకోవాలి. மாய பிறவி பிறந்த அவதாரములను ధరించినటువంటి వారు தனியன் అద్వితీయునైనటువంటి వారు. ఏమిటి అద్వితీయత్వం అంటే ఏమిటి అనగా తన యొక్క స్థానాన్ని మరి ఒక్కరు పొందడానికే అవకాశం లేనటువంటి అద్భుతమైనటువంటి ఒకే ఒక స్థానాన్ని ఏకపాత్ విభూతిగా అలంకరించి ఉన్నటువంటి వారు. ఆ విధమైనటువంటి పిరపిలి తన్నై ఇక్కడ అవతరిస్తూ ఉన్నారు. ఎక్కడ అవతరిస్తూ ఉన్నారు? ఈ లీలా విభూతి నందు అవతరిస్తూ ఉన్నారు. మరి లీలా విభూతి అంటే ఏమిటి? ప్రాకృత లోకం అని నిన్న చెప్పుకున్నాం. మరి ప్రాకృత లోకం అంటే కర్మబంధ వశమైనటువంటి లోకం. మరి కర్మబంధ వశమైనటువంటి లోకమనందు వారు అవతరించారు అనగా వారు కర్మాధీనుల అంటే ఇక్కడ కాదు అని వేదం యొక్క
సందేశాన్నిస్తున్నారు. అమ్మాళ్వార్ల వారు పిరప్పిలి తన్నే మరళ మరలా వారు అవతరించి ఉన్నప్పటికీ ఆ యొక్క అవతారమునందు ఆ జన్మమునందు కర్మానుభవం లేనటువంటి వారు, కర్మాధీనులు కానటువంటి వారు, కర్మవశులు కానటువంటి వారు అటువంటి పరమాత్మ ఎలా ఉన్నారు? తడం కడల్, ఆ యొక్క విశాలమైనటువంటి తడం అంటే ఆ విశాలమైనటువంటి అతి విస్తృతమైనటువంటి, కడల్ అంటే సాగరము, సముద్రము అని మనకు తెలుసు. ఆ విధమైనటువంటి విస్తారమైనటువంటి అవధులు లేనటువంటి క్షీరసాగరమునందు శేరందపిరాని, తాను చక్కగా పవలించి ఉన్నటువంటి శయనమూర్తిగా శయనించి ఉన్నటువంటి పిరాణి, ఆ విధమైనటువంటి ఉపక. పిరాణి అంటే సామాన్యంగా పిరాణి అంటే పరమాత్మకు పిరాణని కూడా ఒక పేరు. ఇక్కడ పిరాణి అనగా ఉపకార బుద్ధి కలిగి ఉన్నటువంటి వారు అని విశేషార్థం. పిరాణి కమియై, ఆ పరమాత్మ ఎలా ఉన్నారు అంటే ఇక్కడ కొన్ని వస్తువులతో పోలుస్తూ ఉన్నారు నమ్మాళ్వార్లు. ఫలస్వరూపము కలిగి ఉన్నటువంటి వారు, ఫలము వంటి స్వరూపాన్ని కలిగి ఉన్నటువంటి వారు. తేనై కరుంబినించాత్తై, కరుంబు అనగా చెరకు అని అర్థం. కరుంబినించాత్తై చెరుకు యొక్క రసము వంటి స్వరూపం, రసస్వరూపము కలిగి ఉన్నటువంటి వారు. కట్టి అయి, ఆ రసము ఘనీభవించగా ఏ విధంగా శర్కరగా మారుతుందో అటువంటి శర్కర వంటి ఘనస్వరూపాన్ని కలిగి ఉన్నటువంటి వారు. తేనయ ముదై, తేనై అముదై, తేనె అనగా మనకు తేన్ అంటే తేనె అని అర్థం. మధురమైనటువంటి మధు, ఆ విధమైనటువంటి మధుస్వరూపాన్ని కలిగి ఉన్నటువంటి వారు. అముదై, అమృతము వంటి స్వరూపం కలిగి ఉన్నటువంటి వారు. అటువంటి వారు ఎవరు? అటువంటి శ్రీహపతిని మునివు ఇంద్రి ఏత్తి, మునివు అనగా ఈర్ష్య అని అర్థం. ఏత్తి మునివింద్రి, ఏమాత్రము అటువంటి అద్భుతమైనటువంటి స్వరూపం కలిగి క్షీరసాగరమునందు శయనించి ఉన్నటువంటి పరమాత్మ యందు ఈర్ష్యాసూయా దృష్టి లేక ఎవరైతే ఏత్తి స్తుతించి కునిపార్ నృత్యం చేస్తారో, పరవశులై తమ శరీరాన్ని ఆదమరచి అంటారు కదా, అలాంటి ఆదమరచినటువంటి వారి పరమాత్మ యొక్క గుణానుభవ పరివాహమునందు నృత్యం ఎవరైతే చేయగలరో. ముదు ఉడర్ నీర్మయినార్, వారు ముదు అంటే సకలార్థములు. సకలార్థములు అంటే ఏమిటి? ధర్మ అర్థ కామ్య మోక్షములనేటువంటి చతుర్విధ పురుషార్థములను ఉణర్ నీర్మయినార్ పొందినటువంటి వారవుదురు, అటువంటి స్వభావం కలిగి ఉందరు. అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే పరమాత్మ ఎలా ఉన్నారు అంటే ఫలస్వరూపం కలిగి ఉన్నారు, మధుస్వరూపం కలిగి ఉన్నారు, చెరకు రసము యొక్క స్వరూపాన్ని కలిగి ఉన్నారు. రసము ఘనీభవించగా శర్కర పటిక అంటారుగా, అటువంటి పటిక వంటి స్వరూపాన్ని కలిగి ఉన్నటువంటి వారు, అమృత స్వరూపాన్ని కలిగి ఉన్నటువంటి వారు. వారు ఏ విధమైన గుణాన్ని కలిగి ఉన్నారు? ఇదంతా స్వరూప విశేషమైతే ఇక గుణ విశేషము ఇందు పిరాణి ఉపకార బుద్ధి కలిగినటువంటి వారు. ఈ విధమైనటువంటి ఉపకార బుద్ధి ఎవరి ఎందు కలిగి ఉన్నవారు? చేతనములను పిలువబడేటువంటి సురనర తిర్యక్కుల ఎందు ఉపకార బుద్ధి కలిగి ఉన్నటువంటి ఎవరు వారు? అటువంటి పరమాత్మ. మనం పరమాత్మ శబ్దమే రాలేదే, అటువంటి పరమాత్మని ఎలా చెప్పుకోగలుగుతున్నాము అనగా ఇక్కడ మనకు తడం కడల్ శేరంద, విశాలమైనటువంటి సముద్రమునందు శయనించినటువంటి ఆ విధమైనటువంటి శయన స్వరూపం మనం మన వైదిక వాంగ్మయం నందు ఎక్కడ పరిశీలించినప్పటికీ క్షీరాబ్దినాథులను పిలువబడేటువంటి ఒక్క ఆ శేషశయనమూర్తి అయినటువంటి పురుషోత్తమునికి మాత్రమే ఉన్నది. అటువంటి శ్రీయహపతిని గూర్చి ఆ విధమైనటువంటి అద్భుతమైనటువంటి అవతారాన్ని ధరించినటువంటి వారు, మరి ఇక్కడ ధరించారే అవతరించారే వారిని రక్షించడం కొరకు అవతరించినటువంటి పరమాత్మ కర్మవశుడా అంటే కర్మవశుడు కాదు అని తేల్చేశారు. అటువంటి కర్మవశత్వం
లేనటువంటి ఆ కర్మాధీనులు కానటువంటి పరమాత్మను ఎవరైతే స్తుతిస్తారో, ఎవరైతే ఆదమరిచి నృత్యం చేస్తారో, పరమాత్మ యొక్క స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యాదులను అనుభవిస్తారు, వారు సకలార్థములను పొందగలరు అని ఇందు మనకు అద్భుతంగా సాయించారు నమ్మాళ్వార్ల వారు. ఇక్కడ మనం కొన్ని వస్తువులను స్వరూపంగా చెప్పుకున్నాం. పరమాత్మ ఎందు ఉంటారు అంటే ఇక్కడ మనం కొన్నింటిని మనం శాస్త్రములు తెలుసుకోవచ్చు. ఒక అద్భుతమైనటువంటి పరమాత్మ యొక్క స్థానములను చెబుతూ ఉన్నారు శ్రీరంగ స్థవంలో. ఎక్కడ ఉన్నారు అంటే వటదళే అన్నారు. మనందరికీ తెలుసు పరమాత్మ ఆ వటదళమునందు వటపత్రశాయి అయి శయనించారు. ఒక స్థానం. రెండవ స్థానం దేవకీ జఠరే, దేవకి యొక్క గర్భమునందు శయనించారు. మూడవ స్థానం ఇంకా ఎక్కడ శయనించారు? శ్రీరంగే అర్చామూర్తిగా రంగమందిరమునందు శయనించారు. మరి ఇంకా ఎక్కడ శయనించారు? షటగోప వాగ్వపుషీ, షటగోపుల యొక్క వాక్కునందు, షటగోపుల యొక్క శరీరమూర్తి మూర్తిమయమైనటువంటి అందును, సాక్షాత్తు నమ్మాళ్వార్లయందే పరమాత్మ వారి వాక్కునందు అవతరించారు, వారి స్వరూపంగాను నమ్మాళ్వార్ల యొక్క హృదయగతులై ఉన్నారు, శయనించి ఉన్నారు, వారి వాక్ ప్రవాహంలో సాక్షాత్తు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క శరణాగతి సారం అని ఈ తిరువాయుమొళి యొక్క అద్భుతమైనటువంటి వేదసారభూతమైనటువంటి నమ్మాళ్వార్ల యొక్క వాక్ ప్రవాహంలో మనం వేదశబ్దవాచ్యుడుని పరమాత్మను ఎలా అన్నామో, ఇక్కడ ప్రబంధ శబ్దమునందు కూడా పరమాత్మయే శయనించి ఉన్నారు అని మనకు అర్థమవుతుంది ఈ వాక్కుల వలన. షడగోప వాగ్ వపుషి, వాక్కునందు మరియు ఆయన యొక్క మూర్తిమయమైనటువంటి తేజో రూపమునందు స్వామి ఉన్నారు అని మనకు అర్థమవుతుంది. ఆ విధమైనటువంటి స్వామి క్షీరాబ్దినందు శయనించి ఉన్నారు. ఎందుకండి క్షీరాబ్దినందు శయనించి ఉన్నారు పరమాత్మ అనగా ఒకే ఒక కారణం, కొన్నిసార్లు ఆ సముద్రముతో పరమాత్మకు సంబంధం కొన్ని సమయములయందు నిమిత్తములయందు ఏర్పడి ఉన్నది. అయితే కారణం ఒక్కటే. ఏమిటా నిమిత్తములు, ఏమిటి ఆ కారణము అనగా మహాలక్ష్మే కారణం. సముద్రముతో పరమాత్మకు సంబంధం ఏర్పడటానికి కారణం మహాలక్ష్మి. నిమిత్తములు ఏమిటి అనగా కొన్ని నిమిత్తములు, మనం ఒకసారి వాటిని పర్యాలోకనం చేద్దాం. మొట్టమొదట స్వామి క్షీరసాగరమునందు శయనించి ఉన్నారు. ఎందుకు శయనించారు అంటే లక్ష్మి యొక్క స్థానం. సామాన్యంగా మనకు తెలుసు ఒకటి స్వస్థానం, రెండు ఇది జన్మస్థానం, తమ యొక్క గృహమునందు లేక తన మామగారి ఇంటి యందు, ఈ రెండింటి యందే శయనించాలని శాస్త్రం చెబుతోంది. అలాగా లక్ష్మి యొక్క ఆవిర్భావ స్థానం క్షీరసాగర మధ్యస్థ అయినటువంటి ఆ లక్ష్మీస్థానమునందు లక్ష్మి కొరకు శయనించారు పరమాత్మ. రెండవది వేదము సాక్షాత్తు వేదమునందు కీర్తింపబడి ఉన్నటువంటి మహాలక్ష్మి యొక్క వైభవం వేదమునందు అన్ని చోట్ల కీర్తించబడి ఉన్నది. అటువంటి మేధాయై నమః, ప్రజ్ఞాయై నమః, ప్రణవరూపాయై నమః అనే అనేక రూపములుగా అమ్మవారు బుద్ధి అయి నమః అని కీర్తించబడుతోంది. అటువంటి అమ్మవారి యొక్క స్వరూపాన్ని కీర్తించినటువంటి ఆ వేదములను సోమకాసురుడు సంహరించగా వాటిని ఆ సముద్ర గర్భమునందు పొంచి ఉన్నటువంటి సోమకాసురుని ఒక్కసారిగా సంహారం చేసి నిర్జించి వేదములను రక్షించాడు. వేదములను రక్షించడం ఎందుకొరకు అంటే తదంతర్గతముగా మహాలక్ష్మి ఉండటం చేత. ఇది రెండవ వృత్తాంతం. మనందరికీ తెలుసు మూడవ వృత్తాంతం క్షీరసాగర మధనమునందు కూర్మరూపియై ఆ యొక్క దుర్వాస శాపవశాత్తు ఐశ్వర్యము లక్ష్మీరూపమై సముద్ర గర్భమునందు ఒక్కసారిగా పొంచి ఉండగా ఆ ఐశ్వర్య రూపి అయినటువంటి లక్ష్మిని క్షీరసాగరము నుండి బయటికి తేవడం కొరకు తాను కూర్మరూపధారి అయి తానే అవతరించి సముద్ర మథనాన్ని చేశారు స్వామి. ఇది ఒక సందర్భం. మరి ఒక సందర్భం సీత సాక్షాత్తు లక్ష్మి యొక్క స్వరూపం.
ఆ సీత కొరకు సేతుబంధనాన్ని చేశారు. వానరుల యొక్క సహకారంతో సముద్రంపై వారధి నిర్మించారు. ఈ విధంగా సముద్రంతో పరమాత్మకు అనేక విధములైనటువంటి సంబంధం ఉన్నప్పటికీ కారణం మహాలక్ష్మియే. ఇక్కడ కూడాను మహాలక్ష్మి యొక్క సంబంధం ఉన్నది. ఏమిటి మహాలక్ష్మి యొక్క సంబంధం అంటే, ఇక్కడ మనం ఒక మాట చెప్పుకున్నాం, పిరానై. పిరాన్ అంటే ఉపకార బుద్ధి కలిగి ఉన్నటువంటి వారు, దయాగుణం కలిగి ఉన్నటువంటి వారు అని. ఉపకార బుద్ధి ఎప్పుడొస్తుంది? దయా అనేటువంటి గుణం ఉంటేనే ఉపకార బుద్ధి వస్తుంది. దయా అన్నటువంటి గుణము, దయా అంటే ఎవరు? సాక్షాత్తు లక్ష్మి. కాబట్టి లక్ష్మి సంబంధమైనటువంటి దయాగుణం కలిగి ఉన్నటువంటి వాడు పరమాత్మ. అందునిమిత్తమై క్షీరాద్ది నాథుడై శయనించి ఉన్నాడు. పరమాత్మ స్వరూపాన్ని మనం చెప్పుకున్నాం. ఒకసారిగా చెరుకు రసం యొక్క ఘనీభవమైనటువంటి రూపం శర్కరగా మనకు మన శ్రీ వెంకటాచలం అనేటువంటి క్షేత్రం తిరుమల. ఈ తిరుమల క్షేత్రం గురించి వేదాంత దేశకుల వారు దయాశతకంలో మొదటి శ్లోకమునందు స్వామిని కీర్తించలేదు, పర్వతరూపిగా ఉన్నటువంటి ఆ పరమాత్మను కీర్తించారు. ప్రపద్యేతం గిరింప్రాయ శ్రీనివాసానుకంపయ ఇక్షుసారస్రవంత్యేవ యన్మూర్త్యా శర్కరాయితం అని కీర్తించారు. పరమాత్మ యొక్క దయా ప్రవాహం, అనుకంప అంటే దయ, ఆ విధమైనటువంటి దయా ప్రవాహ రూపంగా ఇక్షు సారం, ఇక్షు ఏ విధంగా అయితే చెరుకరసం అలాగా ప్రవహించి ఘనీభవించగా పటికగా మారుతుందో, అలాగా పరమాత్మ యొక్క దయా ప్రవాహం అనేటువంటి ప్రవాహం శ్రీవైకుంఠ క్షేత్రము నుండి నిత్య విభూతి నుండి ప్రవహించి అలాగా ప్రవాహ రూపమై శ్రీ వెంకటాచలమునందు శేషాచల గరుడాచల వృషభాచల నారాయణాచలాంజనాచలములుగా తాను ఘనీభవించి తానే స్వామి పర్వత రూపియే, పరమాత్మ యొక్క దయ అలా పర్వత రూపంగా ప్రభవించింది. అటువంటి పర్వత రూపి అయినటువంటి పరమాత్మకు ప్రపద్యే, ప్రపత్తి చేస్తున్నాను అని దేశకుల వారు కీర్తించారు. అటువంటి దయా అన్నటువంటిది ఇక్షుసారం, మాధుర్యమైనటువంటి మధు విద్య అని మనకు తెలుసు. సాక్షాత్తు మధు విద్య హయగ్రీవుని వశం, మధు విద్య ఎందు సాక్షాత్తు హయగ్రీవుల వారు ఉన్నారు అని చెబుతోంది శాస్త్రం. అటువంటి మధు విద్యను ప్రాధాన్యంగా, మధు విద్యకు మూల కారణభూతులైనటువంటి వారు. మధు విద్య అంటే ఏమిటి అంటే, మాధుర్యోపేతమైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని అత్యంత విశదంగా సంశయ విపర్యయ రహితంగా బోధించేటువంటి అద్భుతమైనటువంటి వేదసారభూతమైనటువంటి విద్యాది. అటువంటి జ్ఞానరూపమైనటువంటి విద్యకు ప్రధానమైనటువంటి కారకుడు జ్ఞానమూర్తి. అటువంటి మధువుతో స్వామిని ఇది చేశారు. అమృతాత్మ అని పాంచరాత్రాగమం కీర్తిస్తోంది. అమృతమునకు ఆత్మస్వరూపుడైనటువంటి వాడు, అమృతమునకు కారణభూతుడైనటువంటి వాడు. మృతత్వం, అమృతానికి కారణమేమిటి అంటే సామాన్యంగా ఏమిటి, మృతత్వం అనేటువంటిది జీవులకు సామాన్యంగా స్వరణతీర్యక్కులకందరికీ కూడా మృతత్వం ఉంటుంది. అమృతత్వం అంటే ఏమిటి, అమృతమయమైనటువంటి లోకం శ్రీవైకుంఠం, మృతమే మరణమే లేనటువంటి లోకం. అటువంటి లోకమునందు తాను ఆత్మస్వరూపుడై తానే దానికి కార్యకారణకర్త అయి ఉండుట వలన అమృతాత్మ అని కీర్తిస్తోంది. ఆ విధమైనటువంటి విశేషణములతో స్వామివారిని ఇందు పోల్చి ఈ విధమైనటువంటి విశేష గుణములు కలిగినటువంటి పరమాత్మను కీర్తించడం చేత, నృత్యం చేయడం చేత సకలార్థములను పొందగలరు అని నమ్మాళ్వార్లు ఇందు మంగళాశాసనం చేస్తున్నారు. నమ్మాళ్వార్ తిరువడిగళే శరణం. Hey.
గణే శరణం.